హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఎలక్షన్స్ అనేవి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య అనేది చాలా వరకు పెరిగింది. ప్రయాణికుల రద్దీ అనేది విపరీతంగా పెరగడంతో ఇప్పుడు అందుబాటులో ఉన్న రైళ్లలో ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణించడంతో రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నాన్ని తెలంగాణలోని సికింద్రాబాద్ని కలుపుతూ ఒక ప్రత్యేక రైలుని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ట్రైను 14 తారీఖు మంగళవారం రోజు ఇక్కడ విశాఖపట్నం నుండి అందుబాటులో ఉంటుంది. 15 బుధవారం రోజు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ఈ ట్రైన్ అనేది అందుబాటులో ఉంటుంది. ఒకసారి మనం ఈ ట్రైన్ యొక్క వివరాలకు వెళ్తే, ట్రైన్ నంబర్ 08589. విశాఖపట్నం నుండి ఈ ట్రైన్ సికింద్రాబాద్కి బయలుదేరుతుంది. విశాఖపట్నంలో సాయంత్రం 4:15 ఈ ట్రైన్ బయలుదేరుతుంది. సికింద్రాబాద్కి మరుసటి రోజు ఉదయం 6:15 చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 08590. ఈ ట్రైన్ సికింద్రాబాద్ లో ఉదయం 10:30 బుధవారం రోజు 15 తారీఖున బయలుదేరుతుంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఈ ట్రైన్ అదే రోజు రాత్రి 11:30 రాత్రి విశాఖపట్నానికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ ప్రయాణించే రూట్ వచ్చేసి విశాఖపట్నం నుండి బయలుదేరిన తర్వాత సామర్లకోట, విజయవాడ అలాగే మిర్యాలగూడ మీదుగా సికింద్రాబాద్కి చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత పంగిడిపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, కృష్ణా కెనల్, విజయవాడ, గుడివాడ, కైకలూరు, భీమవరం టౌన్, తణుకు, నడవలు జంక్షన్, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, ఆ తర్వాత విశాఖపట్నానికి చేరుకుంటుంది. విశాఖపట్నం నుండి సికింద్రాబాద్కి వచ్చేటప్పుడు కూడా ఈ ట్రైన్కి ఇవ్వే స్టాప్స్ అనేవి ఉంటాయి. ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ కనుక మనం చూసుకుంటే ఈ ట్రైన్ ఐసేఫ్ రేక్ తోటి నడవబోతుంది. ఈ ట్రైన్లో ఏసీ అలాగే స్లీపర్ జనరల్ కోచెస్ కూడా ఉంటాయి, అలాగే 2 SLRలు అటు ఇటు ఉంటాయి. సో ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకి ఈ ట్రైన్ చాలా వరకు కన్వీనియంట్ గా ఉండబోతుంది. ఒకసారి ఈ ట్రైన్ కి సంబంధించిన రిజర్వేషన్ ని ఆన్లైన్ లో చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అవర్ నెక్స్ట్ డే.